బ్రేకింగ్ న్యూస్. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన దుర్ఘటనపై మైత్రి మూవీ అధినేతలు విచారం వ్యక్తం చేశారు. ఒక మహిళ చనిపోయిన దుర్ఘటనపై తమ బాధను వ్యక్తం చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన చాలా బాధాకరమని తెలిపారు. గాయపడ్డ బాలుడికి డాక్టర్లు మెరుగైన చికిత్స అందిస్తున్నారని ట్వీట్లో వెల్లడించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటనలో తెలిపారు మైత్రి మూవీ మేకర్స్. అభిమానులే దేవుళ్ళు, ఫ్యాన్స్ లేకపోతే మేం లేమని హీరోలు తరచూ అంటూ ఉంటారు. అందులో ఎంత నిజముందో తెలియదు, కానీ ఫ్యాన్స్ మాత్రం వారి హీరోలను దేవుళ్లుగా భావిస్తుంటారు. అభిమాన హీరో సినిమా హిట్ కావాలని పూజలు చేస్తారు, బ్యానర్లు కడతారు. ఈ అభిమానం ఒక్కోసారి ప్రాణాల మీదకొస్తుంది. నిన్న రాత్రి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ అనే బాలుడు తీవ్రంగా గాయాల పాలై ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్నాడు. ఆ బాలుడు గురించి ఫ్రెండ్స్ దగ్గర, బంధువుల దగ్గర తెలుసుకోవాలంటే తేజ అంటే గుర్తుపట్టరు. శ్రీతేజ, పుష్ప అంటేనే టక్కును గుర్తుపడతారు. అల్లు అర్జున్ అంటే అంత అభిమానం. బన్నీకి సంబంధించి ఏదైనా స్టిల్ వస్తే వెంటనే అదే స్టిల్తో శ్రీతేజ రీల్ చేసేవాడు. ఏదైనా డైలాగ్ వస్తే బన్నీ స్టైల్లో ఆ డైలాగ్ చెప్పాల్సిందే. ఇలా అంతులేని అభిమానాన్ని చూపించేవాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో శ్రీతేజ చేసిన పుష్ప అల వైకుంఠపురం స్టిల్స్ రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ రీల్స్ చూస్తే బన్నీ అంటే శ్రీతేజకు ఎంత అభిమానమో అర్థం చేసుకోవచ్చు. ఆ అభిమానమే నిన్న ఆ బాలుడి ప్రాణాల మీదకొచ్చింది. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి ఇంకా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్ చెప్పండి, నిన్న పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఒక బాలుడు తొక్కిసలాటలో గాయపడ్డాడు కదా, ప్రస్తుతం బాలుడి పరిస్థితి ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ ఏం చెప్తున్నారు? మైత్రి మూవీ మేకర్స్ కూడా స్పందించింది. ఆ బాలుడు సంబంధించింది సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా అంటే తల్లి మృతి చెందడం, ఆ కొడుకు టిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ ఎట్టకేలకు స్పందించింది. అంటే ఈ థియేటర్లో మూవీ జరుగుతున్న సందర్భంలో అల్లు అర్జున్ వచ్చిన సందర్భంలో ఈ ఘటన జరగడం బాధాకరం, దురదృష్టకరం. మేము తీవ్రంగా బాధపడుతున్నాం. సంబంధించినటువంటి ఈ బాబుకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏదైనా కూడా మేమే భరిస్తాం. వాళ్ళిద్దరు ఒక తల్లి చనిపోయింది, కొడుకు ఏమో కొట్టుమిట్టున్నాడు, ఇంకో పాప ఉంది. ఇద్దరు పిల్లలు అనాథలైన నేపథ్యంలో వారికి కూడా మేము ఆ కుటుంబానికి కూడా అనుకుంటామంటూ మైత్రి మూవీ మేకర్స్ విచారం వ్యక్తం చేస్తూ ఒక విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మనం అభ్యర్థిస్తూ బాలుడి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. దీనికి సంబంధించినటువంటి రేవతి మహిళ ఎవరైతే అగట్టో మృతి చెందిన మహిళ, కొద్దిసేపటి క్రితమే గద్ది ఆసుపత్రి మాత్రిలో పోస్ట్ మార్టం అనంతరం దిల్సుఖ్ నగర్ లోని వారి ఇంటికి తరలించారు మృతదేహాన్ని. కానీ బాబు మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. 3 గంటలు గడిచే ఏం చెప్పలేమంటూ వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కుటుంబాలకు, బంధువులకు మైత్రి మూవీ నుంచి ఒక ప్రకటన వచ్చింది. వాళ్ళు కూడా వాళ్ళని సంప్రదించారు. బాబుకు సంబంధించినటువంటి ఏదన్నా కూడా మేమే చూసుకుంటాం, ఎలాంటి బాధపడాల్సిన విచారం వ్యక్తం చేస్తున్నాం అన్నట్టు అటు మైత్రి మూవీ మేకర్ సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ ప్రతినిధులు కూడా ఈ కుటుంబ సభ్యుల బంధువులతో కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైనా కూడా మృతి చెందింది తల్లి, ఇప్పుడు అంత్యక్రియలకు గాంధీ పోస్ట్ మార్టం అనంతరం గాంధీ మార్గం నుంచి వెళ్లిన పరిస్థితి. కానీ కొడుకు మాత్రం అక్కడ ప్రాణాలతో కుట్టుమిట్టున్న పరిస్థితి. ఏదేమైనా అటు అల్లు అర్జున్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు. ఒక అభిమాని ఎందుకంటే చిన్నప్పటి నుంచి తండ్రి కూడా ఎక్స్క్లూజివ్ గా టీవీతో మాట్లాడే పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే తన కొట్టు చిన్నప్పటి నుంచి అయితే శ్రీతేజ ఉన్నాడు, చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ అంటే ప్రాణించేవాడు, టీవీలో వచ్చిన
యాడ్ పుష్పకి సంబంధించిన యాడ్ వచ్చినా కూడా అరుస్తూ కేక్ చేస్తూ ఇమిటేట్ చేస్తూ అర్జున్ ఇమిటేట్ చేస్తూ డ్యాన్సులు చేస్తున్నారు ఈ రోజు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందా, ఏదైనా మెరుగుపరిచే అవకాశం ఏమన్నా ఉందా, వైద్యులు ఏం చెప్తున్నారు? సత్ప్రియ, ఖచ్చితంగా అంటే వైద్యులు కిమ్స్ ఆసుపత్రి నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. బాలుడి పరిస్థితి విషమంగానే ఉంది. సిపిఆర్ చేయడం వల్ల కొంత ఆక్సిజన్ అనేది కొంతవరకే బాగుంది, కొన్ని ఆర్గాన్స్ మాత్రమే వెళ్ళింది, మిగిలిన ఆర్గాన్స్ అయితే లంగ్స్ అంటే బ్రెయిన్ సంబంధించినటువంటి అక్కడ వరకు ఆక్సిజన్ వెళ్ళడం సంబంధించినటువంటి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. 6 గంటలకు ఒకసారి పరీక్షలు నిర్వహిస్తున్నాం. డెబ్బై రెండు గంటలు బాబుకు సంబంధించినటువంటి పూర్తి హెల్త్ సంబంధించిన విషయాన్ని చెప్పలేమని చెప్తున్నా పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.